సో మీడియా క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ ఉంది. నాగార్జున గారు, ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు ఇందాక మీరు అన్నట్టుగా దాదాపు 36-37 సంవత్సరాలు కంటిన్యూస్ కెరీర్ రన్నింగ్లో ఎన్నో సినిమాలు, ఎన్నో క్యారెక్టర్లు, ఎన్నో స్క్రిప్ట్లు. ఈ సినిమా ప్రతి కథని సెలెక్ట్ చేసుకునే ముందు ఏదో ఒక పాయింట్ మీకు టచ్ అయ్యే మీరు డిఫరెంట్ పిక్చర్స్ చేసుకుంటూ వెళ్ళారు. ఈ ఫిల్మ్ స్క్రిప్ట్ మొట్టమొదటి డైరెక్టర్ మీకు నెరేట్ చేసినప్పుడు వాట్ ఈజ్ ఇట్ దట్ హ్యాస్ రియల్లీ టచ్డ్ యూ? వాట్ ఈజ్ ఇట్ ఇట్ హ్యాస్ టచ్డ్ మీ? ఇందాక నేను చెప్పాను, చెప్పినట్టు ఇది మన హైదరాబాద్. నాకు హైదరాబాద్ అంటే పుట్టినిల్లాగా. సో హైదరాబాద్లో జరిగిన సంఘటనల మీద బేస్ చేసిన ఫిలిం. అండ్ ఈ క్యారెక్టర్స్ కూడా ట్రూ లైఫ్ క్యారెక్టర్స్ మేము మీద సాల్మన్ బేస్ చేసుకున్నారు సమ్వేర్. అండ్ వాట్ ఈస్ టచ్డ్ మీ ఈస్ దిస్ క్యారెక్టర్స్ హెస్ సాక్రిఫైస్ కాదు, దే రెడీ టు డూ ఎనీథింగ్ ఫర్ ద కంట్రీ. సో దే చక్కటి డైలాగ్స్ కూడా రాశారు. ఇది చెప్పకూడదు ఇప్పుడు, అప్పుడే రేపు ట్రైలర్ మార్చ్ 10th రిలీజ్ అవ్వబోతుంది. సో ట్రైలర్లో చూస్తే మీకే అర్థమవుతుంది. ఐ డోంట్ వాంట్ టు రివీల్ దిస్ థింగ్. టచ్ చేసింది అదే మనకు ఆల్రెడీ ఈ సబ్జెక్ట్ మీ అందరినీ టచ్ చేసింది, నన్ను ఒక్కడనే కాదు మీ అందరినీ టచ్ చేసింది. తెలుగు వాళ్ళ ప్రతి తెలుగులో మాట్లాడే ప్రతి మనిషిని టచ్ చేసింది. సో అండ్ సో డెఫినెట్గా మీ అందరూ కనెక్ట్ అవుతారు ఈ సినిమాకి. సో నేను అలాగే కనెక్ట్ అయ్యాను సాల్మన్ కట్ చెప్పినప్పుడు, అందుకనే ఈ సినిమా చేయటానికి ఒప్పుకున్నా. ఛాలెంజ్ ఏమైనా ఫేస్ చేశారా క్యారెక్టర్ చేయడంలో కానీ ఆ క్యారెక్టర్ని మీరు రిసీవ్ చేసుకుని ప్రెజెంట్ చేయడానికి? సి, ఛాలెంజ్ అనేది ఏమీ ఫేస్ చేయలేదు. వెన్ యూ లవ్ సంథింగ్ ఇట్స్ నాట్ అ ఛాలెంజ్. అండ్ నేను ప్రతిరోజు ఎంజాయ్ చేశాను, అది ఛాలెంజ్గా నేను అనుకోలేదు, మేము ఎవ్వరూ అనుకోలేదు. మేమందరూ ఎంజాయ్ చేస్తూనే ఒక బ్లెస్సింగ్గా తీసుకుని పనిచేసాము ఈ సినిమా. ఈ డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఇద్దరికే చెప్పండి. నాగార్జున గారు అంటే జనరల్గా కొంచెం లవబుల్ సినిమాలు తీస్తారు, ఫ్యామిలీ ఓరియంటెడ్, మనం కానీ ఇట్లా కానీ. మీరు కొంచెం సీరియస్ సినిమాలు తీస్తున్నారు ఎందుకని, లాస్ట్ సినిమా కానీ ఈ సినిమా కానీ. ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్స్ నిరంజన్ గారు అండ్ డైరెక్టర్ గారిని అడుగుతున్నా. లాస్ట్ టైం గగన్ సీరియస్ సినిమాలు తీశారు, ఇది కూడా సీరియస్ సినిమాలు తీశారు. ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాలు తీయకుండా నాగార్జున గారితో సీరియస్ సినిమాలు ఎందుకు తీస్తున్నారని అడుగుతున్నాను. ఎవరు డైరెక్టర్? డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్. సార్, ప్రొడ్యూసర్గా మాట్లాడుతున్నప్పుడు ఇది సీరియస్ సినిమా కాదు సార్, ఎందుకంటే ఈ సినిమా అన్నది నాగార్జున సార్ చెప్పినట్టు ఒక యథార్థ ఘటనల మీద ఇన్స్పైర్ అయి చేసిన సినిమా. అంటే ఇప్పుడు మీరు ఒక పోఖ్రాన్ సినిమా చూసినప్పుడు, ఒక షూట్అవుట్ అట్ వడాలా కానీ, ఆ జానర్ ఊరి సర్జికల్ స్ట్రైక్ సినిమా, ఊరి సినిమా చూసినప్పుడు మనం సినిమాలోంచి బయటకు వచ్చినప్పుడు ఒక చాలా హ్యాపీ ఫీలింగ్తో బయటకు వస్తాం, ఒక పేట్రియాటిక్ ఫీలింగ్తో. అంటే మన ఇండియాలో వీ హ్యావ్ హీరోస్ లైక్ దిస్ హూ కెన్ బ్రింగ్ దిస్ ప్రైడ్ టు అస్. ఇప్పుడు నాగార్జున గారు లీడ్ చేస్తున్న టీమ్, దిస్ ఇస్ బేస్డ్ ఆన్ ఏ ట్రూ స్టోరీ. ఒక హీరోయిక్ ఎన్ఐఏ టీమ్ వేరే దేశాలకు వెళ్ళి ఒక టెర్రరిస్ట్ దాచుకొని ఉంటే అక్కడ నుంచి వాళ్ళని ఎలా పట్టుకొని ఇండియాకి తీసుకొచ్చారు. ఐమ్ రివీలింగ్ మోర్ దెన్ ఐ షుడ్, ఐమ్ సారీ, బట్ దిస్ ఈజ్ ఒక ట్రూ స్టోరీ అండి. అంటే ఆ సినిమా అయిపోయినప్పుడు మనకు ఒక ఇండియన్గా మనకు ఒక ప్రైడ్ ఫీల్ అవుతాం మనం. అంటే మన దేశంలో ఇలాంటి ఆఫీసర్స్ హూ ఆర్ డూయింగ్ ఇట్ ఓన్లీ ఫర్ ద లవ్ ఆఫ్ ద కంట్రీ. ఇప్పుడు ఊరి సినిమా నేను బయటకు వచ్చినప్పుడు నాకు ఒక, అంటే ఐ హ్యాడ్ గూస్ బంప్స్ సార్ చెప్పినట్టు, ఎందుకంటే అరే వీళ్ళకి అసలు వచ్చేది ఏంటి, వీళ్ళు చేస్తుంది మన దేశానికి కదా అన్న ఒక ప్రైడ్ తీసుకొచ్చారు. సో ఆ ఫీలింగ్ ఈ సినిమాలో చాలా, అంటే మీకు త్రూ అవుట్ ఉంటుందండి. అండ్ క్లైమాక్స్లో మీకు లాస్ట్ 15 మినిట్స్ యుల్ బీ ఆన్ ద ఎడ్జ్ ఆఫ్ ద సీట్ ఫైనల్లీ వెన్ ద సక్సీడ్, బికాజ్ ఇన్ రియల్ లైఫ్ సక్సీడ్ అన్నారు వాళ్ళు. వెన్ ద సక్సీడ్ యూ విల్ కమ్అట్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. సో దిస్ ఈస్ నాట్ ఎ సీరియస్ ఫిల్మ్ అట్ ఆల్. ఇట్ డీల్స్ విత్ ఎ సీరియస్ సబ్జెక్ట్. ఒక టెర్రరిజం అన్న సబ్జెక్ట్ సీరియస్. ఊరిలో ఓ పాకిస్తాన్ అన్న వాళ్ళు ఇండియాకు వచ్చి ఇలా టెర్రర్ అటాక్స్ చేశారన్న సబ్జెక్ట్ సీరియస్, కానీ సినిమా సీరియస్ సార్ నా ప్రకారం. సీరియస్ అంటే ఒక ట్రాజిక్, ఒక డ్రామా ఉండి మనం అంటే హెవీగా ఫీల్ అయిన సినిమా అలాంటి సినిమా. ఈ సినిమా అలా మీరు ఎక్కడ హెవీగా ఫీల్ కారు, త్రూఅవుట్ లైట్గా బ్రీజీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఆ టీంలో ఉన్న కెమెరాడరీ, వాళ్ళు మాట్లాడుతున్న మాటలు త్రూఅవుట్ ఎంటర్టైనింగ్గా ఉంటుంది మీకు. ప్లస్ ఆ సీన్స్ నాగార్జున సార్ చెప్పినట్టు చాలా గ్రిప్పింగ్గా ఉంటాయి. అంటే మీరు ఒక ఎపిసోడ్ అయిపోగానే ఆ ఎపిసోడ్లోంచి బయటికి రాగానే నెక్స్ట్ ఎపిసోడ్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మళ్ళీ. సో ఐ వుడ్ థింక్ దిస్ ఇస్ నాట్ ఎ సీరియస్ ఫిల్మ్. డైరెక్టర్ గారు,
సతీష్ అండి ఈటీవీ నుంచి. సతీష్ ఈటీవీ నుంచి అండి. వైల్డ్ డాగ్ అని టైటిల్ పెట్టడానికి కారణం ఏంటి ఇంకొకటి, రెండోది ఈ సినిమా మీద మీరు ఎలాంటి పరిశోధన చేశారు, అంటే ఇది ఒక సున్నితమైన సబ్జెక్టు, ఒక నగరంలో జరిగిన చాలా విషాదకరమైన సంఘటన వెనుక సినిమా తీశారన్నారు, సో దీనికి సంబంధించి ఎలాంటి పరిశోధన చేశారు? డైరెక్టర్ గారు చెప్పాలి కదా. డైరెక్టర్ గారు క్వశ్చన్ నాది చూపిస్తున్నారు, ఒక చిన్న మాట చెప్పి తనకి ఇచ్చేస్తానండి. అంటే ఇప్పుడు నాగార్జున సార్ చెప్పినట్టు ఒక స్పిరిట్ ఏంటంటే, దేనికి భయపడకుండా, దేని గురించి ఆలోచించకుండా దేశానికి ఒక వైల్డ్ థాట్ ఆఫ్ పేట్రియాటిజంతో ముందుకెళ్లే టీం ఇది. సో ఈ మిషన్ పేరు కూడా సినిమాలో వైల్డ్ డాగ్ అన్న మిషన్ పేరే ఉంటుంది. సో టైటిల్ పెట్టినప్పుడు ఆ సినిమా థీమ్ మీద వెళ్దాము స్పెసిఫిక్గా, ఒక అంటే టైటిల్ మస్ట్ కన్వే వాట్ ద ఫిల్మ్ స్పిరిట్ ఇస్ అబౌట్ అన్న కాన్సెప్ట్లో ఇలా టైటిల్ పెట్టామండి. నాగార్జున గారు సార్, ఆ టైటిల్ చెప్పినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? అంటే చేంజ్ ఇంకేమైనా చేంజ్ చేద్దామని ఏమైనా అనుకున్నారు? అంటే టైటిల్ చెప్పగానే అందరు సర్ప్రైజ్ అయ్యారు. టైటిల్ చెప్పగానే ఎస్ కొంచెము సర్ప్రైజ్ అయ్యాను. బట్ ద రీజనింగ్, వాళ్ళు ఇచ్చిన రీజనింగ్, సాల్మన్ కానీ నిరంజన్ గారు కానీ ఇచ్చిన రీజనింగ్ వాజ్ పర్ఫెక్ట్. వైల్డ్ డాగ్ అనేది, వైల్డ్ డాగ్ అనే మీరు యాక్చువల్ దాని బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే, వైల్డ్ డాగ్ ఇన్ ద జంగల్, అది ఇట్ కెన్ హంట్ ఎనీ కైండ్ ఆఫ్ అ ప్రే. ఒక వైల్డ్ డాగ్స్ ఒక 4-5 కలిపి ఒక సింహాన్ని కూడా చంపగలవు. దే విల్ హంట్ టిల్ ది ఎండ్, అసలు గివ్ అప్ అనేది ఉండదు. దాన్ని చంపి దాన్ని క్యాప్చర్ చేసే వరకు అది స్టాప్ చేయదు. సో దట్ ఈస్ వై దిస్ ఇస్ దట్ కైండ్ ఆఫ్ అ గేమ్, ఒక హంట్. యాక్చువల్లీ ఈ సినిమాకు ఒక హంట్ అని కూడా పేరు పెట్టచ్చు, వేట అని కూడా పేరు పెట్టచ్చు, బట్ కుదరదు. బట్ వైల్డ్ డాగ్ అది నాకు బాగా టచ్ అయింది, కరెక్ట్గా వర్కౌట్ అవుతుంది. అండ్ మిషన్ వైల్డ్ డాగ్ ఎలానో అనుకోవచ్చు మీరు, బట్ అండ్ నా క్యారెక్టర్ పేరుకు కూడా వైల్డ్ డాగ్ అనే నిక్ నేమ్ ఉంది, బికాస్ ద క్యారెక్టర్ హ్యాస్ నెవర్, అంటే ఎప్పుడు ఎవరిని ఎనీ టెర్రరిస్ట్ని కానీ ఎనీ కల్ప్రిట్ని కానీ వెళ్ళినప్పుడు హీ నెవర్ టేక్స్ దమ్ మై లైఫ్, అక్కడికక్కడ ఫినిష్ చేసేస్తాడు. సో దట్ ఈస్ ద రెప్యుటేషన్ హీ హ్యాస్. సో అక్కడి నుంచి వాళ్ళ టీమ్ మెంబర్స్ అందరూ వైల్డ్ డాగ్ అని పేరు పెట్టుకున్నారు అతనికి. సో ఇవన్నీ చూసిన తర్వాత నాకు ఇది కరెక్ట్గా ఉంటుంది, సినిమా చూసిన తర్వాత అందరికీ అర్థమైపోతుంది అని ఒక కాన్ఫిడెన్స్తో ఓకే అన్నాను. నాగార్జున గారు, ఇప్పటివరకు టెర్రరిస్ట్ నేపథ్యంలో చాలా కథలు వచ్చాయి, చాలా సినిమాలు వచ్చాయి సార్, ఈ కథ చెప్పినప్పటికి వాట్ స్పెషాలిటీ, అంటే మీకు డిఫరెంట్గా అనిపించింది ఏంటి, ఈ సినిమా చేయాలని ఎందుకు అనిపించింది? అంటే డైరెక్టర్ గారు సాల్మాన్ గారు చెప్పినప్పుడు, అంటే ఇంతకుముందు ఒక కమర్షియల్ అంటే ఎక్స్పెరిమెంట్, ఖచ్చితంగా ఇది ఒక ఎక్స్పెరిమెంట్, ఇంతకుముందు గగనం కూడా ఒక ఎక్స్పెరిమెంట్ అలా చేశారు, బట్ అందులో కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్ అయ్యాయి సార్, సార్ ఈసారి అలాంటి ఎక్స్పెరిమెంట్ ఇది విత్ కమర్షియల్ ఎలిమెంట్సా లేకపోతే ఓన్లీ ఎక్స్పెరిమెంట్ అనుకోవచ్చా సార్? అంటే కమర్షియల్ ఎలిమెంట్స్ అని పెట్టుకుని ఒక కథ అనుకున్న తర్వాత కమర్షియల్ ఎలిమెంట్స్ ఇది ఉండాలి, ఒక సాంగ్ ఉండాలి, ఒక కామెడీ సీన్ ఉండాలి, అది అయ్యే కమర్షియల్ ఎలిమెంట్స్ అంటే అవి లేవు మా సినిమాలో గ్యారంటీగా. సో మా సినిమా మొత్తం కమర్షియల్ అని మేము అనుకుంటున్నాం, ఇది అందరికీ నచ్చుతుందని. మై థాట్ ప్రాసెస్ ఆఫ్ కమర్షియల్ ఈజ్ వెరీ డిఫరెంట్. ఫర్ ఎగ్జాంపుల్ బిగినింగ్ నుంచి, నా బిగినింగ్ ఆఫ్ మై కెరియర్ నుంచి మీరు చూసుకోండి, చాలా సినిమాలు చేశాను. ఊపిరి ఈజ్ నాట్ ఎ కమర్షియల్ ఫిలిం, బట్ కమర్షియల్గా బాగా ఆడింది. అండ్ మరి మీరు గీతాంజలి లాంటి కథ చెప్పుకున్నా, శివ లాంటి కథ చెప్పుకున్నా, దాని తర్వాత గగనం లాంటి చాలా కథలు ఉన్నాయి. వాట్ వీఆర్ లుకింగ్ ఫర్, ఈ సినిమా బాగుంది అనాలి. ఇక దేశం మొత్తం చూస్తారా ఈ సినిమా అనేది ఇక మా చేతుల్లో లేదు అది. సో నాగార్జున గారు, ఇది రియల్ క్యారెక్టర్స్ అని కూడా అన్నారు కదా, అంటే మీ క్యారెక్టర్కి ఏమన్నా ఒక అధికారి ఎవరైనా స్ఫూర్తి ఉన్నారా? అదిగో డైరెక్టర్ చెప్తున్నారు ఉన్నారు, ఆయన రాసినప్పుడు కథ రాసినప్పుడు స్ఫూర్తి ఉన్నారు అని చెప్పారు. బట్ సో ఈ వాంట్స్ టు రివీల్, సినిమాలో రివీల్ చేద్దామని, ఇప్పుడే వద్దని.
సో సార్ నాగార్జున గారు సార్ నాగార్జున గారు సార్ ఇది మీరు ఇంత మంచి బడ్జెట్లో కూడా అమ్మారు సార్ ఓటీటీకి చాలా పెద్ద మంచి రేట్ వచ్చిందని తెలిసింది కానీ మళ్ళీ మీరు ఎందుకు వెనక్కి వచ్చారు అది దీనికి రిస్క్ అనిపించలేదా ప్రస్తుతం పరిస్థితిలో ఒక లాయర్ కాబట్టి నిరంజన్ రెడ్డి గారు ఇది మళ్ళీ బ్యాక్ తీయగలిగారా అదేమీ లేదు ఓటీటీ నేను ఊరికింద జోక్ వేశాను నిరంజన్ మీద అట్లానే ఏం లేదు వీ హ్యాడ్ అన్ ఆపర్చునిటీ ఒక విండో ఉండింది సినిమా తీసేసుకోవాలి ఇంతవరకు ఏ సినిమాకి రాలేదు కదండి ఇట్లాంటిది ఫస్ట్ టైం ఇట్లాగా వెనక్కి రావటం అనేది ఒకసారి ఓటీటీకి అమ్మేసినాక ఫస్ట్ సినిమా ఇది సో యా ప్లీజ్ ప్లీజ్ దీంట్లో ఐ హ్యావ్ టు థ్యాంక్ నెట్ఫ్లిక్స్ అండి ఎందుకంటే ముందెళ్ళి మాట్లాడినప్పుడు వాళ్ళు ఓటీటీ దే షోడ్ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అప్పుడు మేము ఆలోచించి ఇద్దాం అనుకున్నాము అది అగ్రిమెంట్ అయిన తర్వాత థియేటర్స్ ఓపెన్ అయినప్పుడు నేను మళ్ళీ వాళ్ళతో ఓపెన్ చేశాను సార్ మళ్ళీ మనం రీనెగోషియేద్దాం ఓటీటీ మీరే చేయండి అన్ని సినిమాల్లాగా రిలీజ్ అయిన తర్వాత ఒక విండో ఉంటుందండి 30 డేస్ 45 డేస్ తర్వాత నెట్ఫ్లిక్స్లోనే పెడదాం సినిమా మీకు నచ్చింది కాబట్టి మీరే చేయండి కానీ థియేటర్లో రిలీజ్ చేసే అవకాశం మాకు ఇవ్వండి ఎందుకంటే హీరో గారితో సినిమా తీసింది థియేటర్లో ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు ఆ లార్జ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ అని మాకు ఇంట్రెస్ట్ ఉందండి అని మేము రిక్వెస్ట్ చేస్తే సరేనండి మీరు రిక్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి మన టర్మ్స్ కొంచెం రీనెగోషియేట్ చేసి ఆటోమేటిక్గా డెఫినెట్గా కొంచెం రేట్ తగ్గిస్తారు కొంచెం రేట్ తగ్గించేసి వాళ్ళు ఓటీటీ రైట్స్ ఉంచుకొని మాకు థియేటర్లో రిలీజ్ చేసే అవకాశం ముందిచ్చారు సో ముందు అన్ని సినిమాల్లాగానే ఒక విండో ఉంటుంది ఒక 40 డేస్ విండోలో ఫస్ట్ థియేటర్స్లోనే ఉంటుంది టీవీలో ఉండదు ఓటీటీలో ఉండదు సినిమా ఓన్లీ థియేటర్స్లో ఉంటుంది అన్ని సినిమాల్లాగా ఆ తర్వాత నెట్ఫ్లిక్స్లోనే వస్తుందండి సొలమన్ గారు లేదండి అంటే మన ఇండస్ట్రీ సర్వైవ్ అవ్వాలని అంటే నేను థియేటర్స్ ఉన్న పర్సన్ అండి నాకు నిర్మల్లో 2 థియేటర్స్ ఉన్నాయి సో నాగార్జున సార్ కూడా ఏమన్నారంటే అన్ని ఇండస్ట్రీ సర్వైవ్ అవ్వాలి ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో మనకు ఒక ఇంపార్టెంట్ సెక్టర్ ఎగ్జిబిషన్ సెక్టర్ ఎగ్జిబిషన్ సెక్టర్లో ఎందరో మంది ఎంప్లాయిడ్ ఇన్ ఎగ్జిబిషన్ సో ఆల్ ఫీల్డ్స్ మస్ట్ సర్వైవ్ ఓటీటీ విల్ ఎనీవే గెట్ దట్ రైట్ దే విల్ వాళ్ళు చూయించుకుంటారు ఎగ్జిబిటర్స్కి కూడా ఇలాంటి సినిమాలు వచ్చి ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు ఎగ్జిబిషన్ సెక్టర్ సర్వీస్ అవుతుంది సినిమా ఇండస్ట్రీలో అన్ని డిపార్ట్మెంట్స్ అంటే దీన్ని యూటిలైజ్ చేసుకున్నట్టుగా ఉంటుందన్న ఆలోచనలో చేశామండి మంచి సినిమా చేస్తాం ఎలాగో హిట్ కొడతాం థియేటర్లో పెడదామని మా స్వార్థం అంటే పది చాలామంది ఇప్పుడు ఉప్పెన సినిమా కానీ చాలా సినిమాలు కేవలం మేము ఓటీటీలోనే రిలీజ్ చేస్తాం క్రాక్ సినిమా కానీ అసలు మేము సారీ ఓన్లీ థియేటర్లోనే రిలీజ్ చేస్తాం ఓటీటీలో చెయ్యం అని మొండికేసి కూర్చుని వాళ్ళేం అలా అట్టే పెట్టుకుని థియేటర్లు ఓపెన్ అయిన తర్వాత 50% ఆక్యుపేషన్ వచ్చిన తర్వాత కొంతమంది రిలీజ్ చేస్తారు 100% ఆక్యుపేషన్ వచ్చిందో కొంతమంది కానీ మీరు ముందు ఓటీటీకి అమ్మేసి మీరు ఎంతైతే బడ్జెట్ పెట్టారో దానికి డబుల్ దగ్గర డబుల్ అమ్మేసుకుని తర్వాత మళ్ళీ ఇప్పుడు ఓటీటీ నుంచి మళ్ళీ థియేటర్ రావాలనుకోవడం ఎంతవరకు కరెక్ట్ అనిపించింది అంటున్నా ఓటీటీ అంటే మరి మా సినిమా మేము ఓటీటీ రిలీజ్ చేద్దాం అనుకోవడానికి ఇంకో కారణం ఉంది సబ్జెక్టు ఇండియాలో ఎవరైనా కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్ అండి ఇది ఎందుకంటే ఇది ఒక రియల్ ఎన్ఐఏ ఆపరేషన్ బేస్డ్ అది ఇండియా బయటికి వెళ్ళి చేసిన సాహసం సో వీ ఫెల్ట్ చాలా సినిమాలు ఇప్పుడు మలయాళం సినిమాలు ఓటీటీలో వచ్చినప్పుడు ఇండియాలో అందరు చూసి ఎంజాయ్ చేస్తున్నారు సినిమా దిస్ ఫిలిం వీ ఫెల్ట్ హ్యాడ్ దట్ స్పాన్ తెలుగులోనే కాదు ఇండియాలో ఏ ప్రేక్షకులైనా కానీ ఈ సినిమాని చూసి ఎంజాయ్ చేస్తారు ప్లస్ నాగార్జున సార్ని అందరు రికగ్నైజ్ చేస్తారు అన్ని లాంగ్వేజెస్లో సో దట్ వాజ్ అన్ అడిషనల్ అడ్వాంటేజ్ వీ హ్యాడ్ టు థింక్ ఆఫ్ రిలీజింగ్ ఇన్ ఓటీటీ బట్ ఒకటి ఏంటంటే ఇప్పుడు అది ఎలాగూ వస్తుంది వాళ్ళు 45 డేస్ తర్వాత చూస్తారు 45 డేస్ ముందు తెలుగు ప్రేక్షకులు ఎక్స్క్లూజివ్గా థియేటర్లో చూసే అవకాశం ఉంది కాబట్టి ఆ అవకాశాన్ని మేము వాడుకుంటున్నాం మంచి సినిమా కాబట్టి హిట్ అవుతుందని మాకు నమ్మకం ఉందండి సొలమన్ నాగార్జున గారు సొలమన్ గారు సార్ ఈ కరోనా టైంలో ఓటీటీ అనేది పుట్టి ఓటీటీ ద్వారా సినిమాలు రిలీజ్ అవ్వటం దాని పట్ల కింగ్ నాగార్జున టాలీవుడ్ కింగ్గా మీరేమంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదే ఈ క్వశ్చన్సే పైరసీ గురించి మీరు పైరసీ ఉన్నప్పుడు మాట్లాడి ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని ఇప్పుడు మీరు ఓటీటీకి ఇస్తున్నందుకు మీరు చాలా బాధపడుతున్నారు అప్పుడు పైరసీ ఆపలేకపోయారు అట్లీస్ట్ ఓటీటీ మూలంగా ప్రొడ్యూసర్స్ కొంచెం డబ్బులు వస్తున్నాయి ఈవెన్ 40 డేస్ తర్వాత 50 డేస్ తర్వాత ఎట్లాగూ డబ్బులు వస్తున్నాయి అండ్ మీరు అడిగిన క్వశ్చన్ ఏంటండి ఇప్పుడు చెప్పు ఏం లేదు ఈ కరోనా టైంలో ఓటీటీ అనేది ఓటీ అంటే థియేటర్స్ పోయి ఓటీటీకి ఎక్కువ మంది నిర్మాతలు వెళ్ళడం అనేది మీరు ఒక టాలీవుడ్ కింగ్గా మీరు ఏం ఫీల్ అవుతున్నారని అడుగుతున్నాను సార్ నిర్మాతలు ఎక్కువ ఓటీటీకి వెళ్తామా ఎస్ ఇట్ ఈస్ టుడే మీరు ప్రొడ్యూసరే కదా సార్ రైట్ డెఫినెట్గా ఇవాళ అంటే ఆఫ్టర్ రిలీజ్ అంటున్నారా బిఫోర్ రిలీజ్ చాలా తక్కువ కదండి చాలా తక్కువ వెళ్తున్నాయి సంతోష్ బిఫోర్ రిలీజ్ వెళ్ళాయి కొన్ని సినిమాలే వెళ్తున్నాయి
అండ్ అందరికీ మంచి రేట్ ఇవ్వరు. సో వీ వర్ లక్కీ, చాలా మంచి రేట్ ఇచ్చారు మాకు, అందరికీ ఇవ్వరు. సో ఇట్స్ ఎ న్యూ వే, ఇది ఇది కొత్త టెక్నాలజీ, కొత్త పద్ధతులు కొత్తవి వస్తున్నాయి. మొన్న ఒక 5 ఇయర్స్ బ్యాక్, 10 ఇయర్స్ బ్యాక్ ఫిలిం ఒక్కటే వాడేవారు. ఫిలిం నుంచి డిజిటల్కి వచ్చేసాము. అప్పుడు కూడా చాలామంది ఫీల్ అయ్యారు, చాలా ల్యాబ్స్ మూసేయాల్సి వచ్చింది. దిస్ ఈజ్ న్యూ టెక్నాలజీ కమింగ్ ఇన్, వీ హ్యావ్ నో చాయిస్ బట్ టు అడాప్ట్ అండ్ మేక్ ద బెస్ట్ ఆఫ్ ఇట్. సార్ నాగార్జున గారు, సార్ సతీష్ అండి ఇక్కడి నుంచి. సార్ ఈ సినిమాలో ఎన్ఐ ఆఫీసర్గా యాక్ట్ చేయడం జరిగింది. సో మీరు ఎన్ఐ ఆఫీసర్గా అంటే స్క్రీన్ మీద ఒక ఆఫీసర్ని చూసినట్టే ఉంటుందా, రెగ్యులర్గా మా నాగార్జున్ని చూసినట్టే ఉంటుందా? సో ఈ సినిమా చేసేటప్పుడు ఎలాంటి ఆఫీసర్స్ని మీరు కలిసారు, వాళ్ళ నుంచి అన్న ఇన్పుట్స్ తీసుకొని యాక్ట్ చేయడం జరిగిందా? లేదండి, ఏమీ కలవలేదు. ఐ డిడ్ నాట్ మీట్, ఐ షుడ్ బి ఆనెస్ట్ అబౌట్ దాట్. అండ్ వీళ్ళందరూ అండర్ కవర్ ఏజెంట్స్. సో ఒక ఒక ఆఫీసర్ లాగా డ్రెస్ అవ్వాలి అనేది ఏమీ లేదు, కంప్లీట్ అండర్ కవర్ సీక్రెట్ మిషన్. సో ఆఫీసర్ లాగా ఉండాలి, మామూలు మనుషుల్లాగానే ఉండాలి అనేదే ఉంది. అండ్ ఎన్ఐఏ ఆఫీసర్స్ గురించి సాల్మన్ కొంచెం హీ హాజ్ మోర్ నాలెడ్జ్, చాలా కలిశారు. అండ్ నాకు హీ ఐ యూస్ టు ఆస్క్ హిమ్ క్వశ్చన్స్, సో సాల్మన్ యూస్ టు బ్రీఫ్ మీ. సోలమన్ గారు, హైదరాబాద్లో ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు, హైదరాబాద్లో ఇలాంటి ఇన్సిడెంట్ బ్లాస్టింగ్స్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎంతోమంది సామాన్యులు ప్రాణాలు కోల్పోయారు. సో ఎంతోమంది హైదరాబాద్ నగరం కాదు దేశవ్యాప్తంగా కూడా ప్రతి మనిషి చలించిపోయాడు. సో ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మన ముఖ్యంగా హైదరాబాద్లో ఎన్నో కథలు పుడుతున్నాయి. సో ఇలాంటి ఒక కథ పుట్టడం, అది తెర మీదకి తీసుకురావడం, ఒక నటుడిగా మీకు ఏమనిపిస్తుంది? అంటే ఇలాంటి కథ పుట్టడానికి, ఇలాంటి సంఘటనలు జరగడానికి ఇలాంటి కథ పుట్టడం అవసరం అంటారా? సంఘటన చాలా దురదృష్టం అండి, అది జరగకూడదు, జరిగింది. మేము సంఘటన మీద కాన్సన్ట్రేట్ చేయలేదు. సంఘటన జరిగిన తర్వాత దానికి పనిష్మెంట్ ఏంటి, దాని మీద కాన్సన్ట్రేట్ చేసిన మళ్ళీ ఇంకో సంఘటన అలా జరగకుండా పనిష్మెంట్ ఏంటి, గవర్నమెంట్ ఎటువంటి చర్యలు తీసుకుంది, దాని మీద కాన్సన్ట్రేట్ చేసి ఈ సినిమా తీసాం. సో ఇది పాన్ ఇండియా సినిమా, నాగార్జున ఫస్ట్ పాన్ ఇండియా సినిమా అనుకోవచ్చా? పాన్ ఇండియా ఆల్రెడీ చేసానే, చాలా చాలా చేస్తాను. సరే, ఇది అంటే దేశవ్యాప్తంగా చూడాల్సిన, అంటే ఇంతకుముందు ఎంటర్టైన్మెంట్ కోసం చూశారు, ఇది ఒక రకమైన వేరే సినిమా కాబట్టి దేశభక్తిని డెఫినెట్గా తెలుగులో బాగా ఆడితే డెఫినెట్గా అది పాన్ ఇండియా ఓటీటీలో నెట్ఫ్లిక్స్లో అంతా డబ్బింగ్ చేసేసి అన్ని లాంగ్వేజ్ల్లో పాన్ ఇండియా అంటే పాన్ వరల్డే చేసేస్తారు వాళ్ళు. చాలా సినిమాలు చూస్తున్నాం అట్లా. సార్ నాగార్జున గారు, సార్ కరోనా లాక్డౌన్ టైంలో జనాలంతా ఓటీటీ సినిమాలకు అలవాటు పడిపోయారు, ఇక థియేటర్లలో సినిమా అనేది నడవడం కష్టమని చాలా రకాలుగా న్యూస్ వచ్చాయి సార్. కానీ ఇప్పుడు థియేటర్స్ ఓపెన్ అయిన తర్వాత హౌస్ఫుల్ స్పోర్ట్స్ కనిపించడం, యాజ్ ఎ ప్రొడ్యూసర్గా, యాజ్ ఎ ఆర్టిస్ట్గా మీకు ఎలా అనిపిస్తుంది అంటే థియేటర్లకు బూస్టప్ మళ్ళీ రావటం, ఆడియన్స్ థియేటర్ వైపు రావటం ఎలా అనిపిస్తుంది సార్ యాజ్ ఎ హీరోగా ప్రొడ్యూసర్గా? ఎప్పుడు అంటే మాకు ఇందాక నేను ఒక డౌట్ ఉందన్నాను, థియేటర్లు రిలీజ్ అవుతే కరోనా వైరస్ ఐ మీన్ కోవిడ్ ఈ పాండమిక్ వెళ్ళిన తర్వాత వరకు, వెళ్ళిపోయిన తర్వాత మనం వదిలేసి వెళ్ళిపోయే వరకు రాదు అని ఒక డౌట్. బట్ థియేటర్స్కి జనం అసలు రారు అనేది ఎప్పుడు డౌట్ లేదు. ఇండియాలో ఉన్న 2 రిలీజన్స్ అదర్ బిసైడ్స్ ద మెయిన్ రిలీజన్, ద 2 అదర్ రిలీజన్స్ ఆర్ క్రికెట్ అండ్ మూవీస్. ఇది అందరికీ, ఇవి లేకుండా మన భారతదేశ ప్రజలు ఉండరు. అండ్ డెఫినెట్గా క్రికెట్ ఇప్పుడు రేపు ఐపీఎల్లు జనం లేకపోయినా, రేపు ఈ కోవిడ్ అయిపోయిన కానీ ఐపీఎల్ ఓపెన్ అవుతే స్టేడియంస్ అన్నీ ఫుల్ అయిపోతాయి, అక్కడికి వస్తారు చూస్తారు. సేమ్ వే ఫిలిం థియేటర్స్ కూడా ఆల్రెడీ వచ్చేస్తున్నారు, ఇంకా పాండమిక్ కూడా వెళ్ళిపోలేదు, వెళ్ళిపోకుండానే వచ్చేస్తున్నారు. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దాట్. అండ్ నాకే కాదు, ఫుల్ ఫిలిం ఇండస్ట్రీకి, దీని మీద చాలామంది దే హావ్ బీన్ డిపెండింగ్ ఆన్ దిస్, వాళ్ళందరికీ హ్యాపీ న్యూస్ ఇది. అవకాశం ఉందా సార్? సార్ సెకండ్ మీరు వస్తున్నారు, 16 చైతన్య వస్తున్నాడు ఒకే నెలలో, గతంలో అలాగా నాన్నగారితో మీకు జరిగినట్టుంది సార్, మళ్ళీ మీ ఇప్పుడు మీకు జరుగుతుంది, ఇది ఎలా ఫీల్ అవుతున్నారు సార్? ప్లస్ ఇంకోటి బంగారాజు గురించి క్లారిటీ ఒకటి. ఏంటి ఇప్పుడు 16 తను వస్తున్నాడు అంటే ఏంటి ప్రాబ్లమ్? లేదు లేదు, ఇద్దరు ఒకేసారి రావడం అన్నది గతంలో నాన్నగారితో మీకు జరిగింది, మళ్ళీ ఇప్పుడు జరుగుతుంది, హ్యాపీయే, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఇంకోటి బంగారాజు ఎప్పుడు, దాని గురించి క్లారిటీ. ఆ రెండు. నేను ఎలా ఫీల్ అవుతున్నానా, నాది 4 వారాలు ఆడాలి, 2 వారాలు కాదు అని ఫీల్ అవుతున్నాను. అండ్ బంగారు రాజు, ఎస్, సంక్రాంతికి ప్లాన్ చేస్తున్నాం, ఈ సంక్రాంతికైనా అట్లీస్ట్.
లాస్ట్ సంక్రాంతి కుదరలేదు, ఈ సంక్రాంతి మళ్ళీ స్టార్ట్ చేసి జరుగుతున్నాయి. సో హోప్ఫుల్లీ అన్నీ వర్కౌట్ అవుతే బై జూన్ జూలై షూటింగ్ స్టార్ట్ చేద్దామని. ఓకే, థ్యాంక్ యూ సో నాక్ సార్. ఇందాకే మీరు అనౌన్స్ చేయడం జరిగింది రిలీజ్ ఇస్ ఆన్ ఏప్రిల్ 2nd అని, ఒక రిలీజ్ డేట్ పోస్టర్ రెడీగా ఉంది, మీరు ఒక్కసారి పోస్టర్ లాంచ్ అని అంటే ఆ పోస్టర్ లాంచ్ అవుతుంది. పోస్టర్ లాంచ్